బర్మింగ్హామ్ వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి సెమీఫైనల్ కు చేరువైంది. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 పరాజయాన్ని చవిచూసిన దక్షిణాఫ్రికా ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బాగా ఇబ్బంది పడింది. రబాడా వేసిన 3 ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఓపెనర్ మున్రో వెనుదిరగడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. 2 వికెట్ కు విలియమ్సన్ గుప్తిల్ కలిసి 60 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్ కుదురుపడింది. ఈ సమయంలో భారీ షాట్ ఆడిపోయి అదుపు తప్పిన గుప్తిల్ తన కాలితోనే వికెట్లను తన్ని పెవిలియన్ కు చేరాడు. అనంతరం 8 పరుగుల వ్యవధిలో మోరీస్ తన వరుస ఓవర్లలో టేలర్ లాథమ్ ను అవుట్ చేసి కివీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. అయితే విలియమ్సన్ కు నీషమ్ అండగా నిలిచాడు. ఈ జోడీ 5 వికెట్ కు 57 పరుగులు జత చేసింది. ఈ దశలో నీషమ్ ను అవుట్ చేయడం ద్వారా మోరీస్ మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే విలియమ్సన్ కు తోడు గ్రాన్హమ్ కూడా దూకుడైన బ్యాటింగ్ తో కివీస్ ను లక్ష్యం దిశగా నడిపించారు. అయితే ఇద్దరు కూడా అవుట్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఇక చివరి 2 ఓవర్లలో 14 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంగిడి వేసిన 48 ఓవర్ తొలి బంతికి గ్రాన్హమ్ అవుట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆ తర్వాతి 4 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. చివరి బంతికి విలియమ్సన్ 4 బాదటంతో చివరి ఓవర్లో కివీస్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. వెలుక్వయో వేసిన చివరి ఓవర్ తొలి బంతికి శాంటన్ సింగిల్ తీగా విలియమ్సన్ 6 తో స్కోర్ సమన్ చేశాడు. అదే సమయంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరో 4 కొట్టి విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో మోరీస్ 3 వికెట్లు తీశాడు. ఇక విలియమ్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే అంతకు ముందు వర్షం కారణంగా 1 ఓవర్ కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 241 పరుగులు చేసింది. ఓపెనర్ హషీ మామ్లా వాండర్ డుస్సెన్ ను రాణించారు. ఓపెనర్ డీకోకు త్వరగానే అవుట్ కాగా డూప్లెసెస్, మ్యాక్రమ్, డేవిడ్ మిల్లర్ వేగంగా ఆడలేకపోయారు. ఇక కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు పడిగట్టాడు. సో మొత్తానికి అలా దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక ప్రోటీస్ సెమీస్ ఆశలైతే ఖతమైపోయినట్టే లెక్క.